హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. బలగం ఆ సినిమాను చూసి ఈరోజు ఎన్నో అవార్డ్స్ రావడానికి కారకులైన మీడియా మిత్రులందరికీ మా సంస్థ తరఫున ధన్యవాదాలు. ఏదో ఆస్కార్ కూడా నామినేట్ అయ్యేలాగా కనిపిస్తుంది ఆ సినిమాకు. ఏదో అద్భుతం కూడా జరిగితే ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళినట్టు అది. సో ఈరోజు ఈ సత్య లాస్ట్ 2 ప్రెస్ మీట్లో చెప్పినట్టు డిఆర్పి నుంచి ఏదో కొత్త ధనం చేయాలి, అది న్యూ టాలెంట్కి అది ప్లాట్ఫామ్ అవ్వాలి అనేది నా విష్, నా విష్ని హర్షిత్కి అనిస్తాకి చెప్పినప్పుడు సో ఈ ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. ఇలా ఒక సాంగ్ అనుకుంటున్నాము అంటే గోహెడ్ అని. ఈరోజు ఇంతమంది టాలెంట్, ఒక 19 సంవత్సరాల అబ్బాయి, 20 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీ. నా విష్ని మా పిల్లలు దిగ్విజయంగా ఇలా కంటిన్యూ చేస్తున్నందుకు. సో ఇంకా చెయ్యాలి, ఇది కాదు. ఈ ప్లాట్ఫామ్ అనేది సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళని ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో, డిఆర్పిలో వచ్చే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ద్వారా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనేది నా కోరిక. అది జరుగుతున్నందుకు ముందు హ్యాపీగా ఉంది హర్షిత్ అండ్ అన్సిత, థ్యాంక్ యూ. సాకేత్ కానీ ఇప్పుడు ఈ సాంగ్ బేసిక్గా సరే ఇలా సాంగ్లో ఏముంది, నేను నిన్న కూడా ఎవరు అడిగితే చెప్పాను. మెయిన్గా మా V6 రిపోర్టర్ మీరందరూ ఉన్నారు ఇక్కడ అండ్ అమ్మాయిలు. ఒక అమ్మాయి ఇంట్లో పుట్టి పెరుగుతూ తన కలలు, రకరకాల డ్రీమ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ కావాలి, జాబ్ కావాలి, మ్యారేజ్, మ్యారేజ్ అయ్యాక ఎలాంటి హస్బెండ్ వస్తాడు, హస్బెండ్ వచ్చాక లైఫ్ జర్నీ ఎలా ఉంటుందని. అది నాకు చాలా బాగా నచ్చింది ఇంట్లో వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్. ఒక అమ్మాయి, అలాంటి అమ్మాయికి ఒక మిలిటరీ అతను హస్బెండ్ అవుతే, సో ఆ హస్బెండ్ చుట్టూ ఉండే ఈ మన కంట్రీకి సంబంధించి కానీ, ఈ బార్డర్కు సంబంధించిన కానీ, ఇది జస్ట్ మీకు సాంగ్ రూపంలోనే చూశారు. ఇది యాక్చువల్ 23 మినిట్స్ వీడియో ఉంది, అది లేటర్గా రిలీజ్ చేస్తారు వీళ్ళు. అది అంటే ఒక అమ్మాయి గురించి చెప్పడం, ఒక అమ్మాయి డ్రీమ్స్ గురించి చెప్పడం, దానికి మన నేషన్ని కనెక్ట్ చేసి, మన మిలిటరీని కనెక్ట్ చేసి చేశారు. సూపర్ హోల్ టీమ్, మీ అందరు ఎంత పార్టిసిపేషన్ చేశారో నాకు తెలుసు. అందరు ఆల్ టెక్నీషియన్స్, నవీన్ కానీ, ఎవ్రీ వన్, థ్యాంక్ యూ. ఒక మంచి ప్రయత్నం చేశారు అండ్ యంగ్ టాలెంట్ని తీసుకొచ్చినందుకు. అలాగే తేజు, ఆల్రెడీ ఇందాక చెప్పాము హ్యాట్రిక్ సినిమాలు చేసేసాము. నెక్స్ట్ సినిమా కంటే, యా సినిమా కంటే ఒక సొసైటీకి ఎలాంటిదో మేము చేస్తున్న ప్రయత్నం, దీంట్లో డబ్బు పెడితే రాదు అది తెలుసు మాకు, కానీ ఇలా కొత్త మందిని, కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడానికి మేము పెట్టేది ఇండస్ట్రీ నుంచి మాకు బలగం ద్వారా వచ్చింది కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీఆర్ గివింగ్ బ్యాక్. సో ఒక నేషన్కి సంబంధించి ఒక మెసేజ్ని ఇస్తూ, ఇలా కొత్త వాళ్లకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ, దానికి తేజు లాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం ఇస్ ఎ గ్రేట్. తేజు థ్యాంక్ యూ అండ్ స్వాతి, మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, యూఆర్ డూయింగ్ పర్సనల్గా సినిమాలు చేస్తూ అన్ని చేస్తూ, కానీ ఇలాంటి ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈరోజు దీన్ని రామ్ చరణ్ గారు రిలీజ్ చేశారు, థ్యాంక్ యూ చరణ్ గారు. సో అది ఏమంటారు కదా, ఒక నీటి బిందు మీ చేతుల ద్వారా ఈరోజు సాంగ్ లాంచ్ అవ్వడము, అది తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు హిందీలో, తమిళ్లో, 3 లాంగ్వేజెస్లో సాంగ్ వెళ్ళింది. దీనికి టీ సిరీస్ ద్వారా వాళ్ళు పార్ట్ అయ్యారు ఈ ప్రాజెక్ట్లో, మేము చేసిన ఈ ప్రయత్నానికి. సో ఇప్పుడు మీ వంతు. ఇందాక V6 జర్నలిస్ట్ నేను ఎందుకు అండర్లైన్ చేశాను అంటే, మొన్నటి నుంచి ఎలక్షన్స్ దగ్గర నుంచి నేను ఎక్కడ కలుస్తున్నాను అక్కడ కౌంటర్ స్టార్ట్ అయ్యాయి. సో అలాగే అందరు మిత్రులు ఉన్నారు. ఇలాంటి ప్రయత్నాన్ని, ఇది డబ్బు కోసం చేసిందో ఏదో కాదు, ఎక్కువ మంది చూసేలాగా, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా మీరు ఎంత దానికి మీరేం కనెక్ట్ అయ్యారు దాన్ని మీరు చేస్తే అది ముందుకెళ్తుంది. సో ఇట్స్ నాట్ ఫర్ తెలుగు, ఇస్ వరల్డ్ వైడ్గా మన నేషన్ గురించి, మన సంస్కృతి, ఒక తెలుగు సంస్కృతి గురించి, ఒక తెలుగు ఫ్యామిలీస్లో ఎలా ఉంటారు అమ్మాయిలు అనేది దాని గురించి చెప్పాం కాబట్టి, నేషన్ వైడ్గా వెళ్ళేలాగా చేయాల్సింది మీరే. సో ఐఎమ్ గివింగ్ రెస్పాన్సిబిలిటీ టు యూ. మీ మీడియా మిత్రులందరితో మాట్లాడి డైలీ, నాట్ వన్ డే, ఎంత ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, ఇది ఎందుకంటే మేము డబ్బు కోసం చేయలేదు. సో అలాగే మా రెస్పాన్సిబిలిటీ మేము కంప్లీట్ చేసినట్టే మీ రెస్పాన్సిబిలిటీ మీ చేతిలో ఉంటుంది, ఇస్ ఆల్ మీడియా మిత్రుల చేతిలో. మీరు మ్యాక్సిమం పుజ్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు, ఒకసారి అది
కొత్తగా అంటున్నారు కదా, వైర్లు అయింది, వైర్లు అయింది అని ఒక వైర్ వైర్లు అయిపోయింది అనుకో అది వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.